స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యారాశి రాశి వారికి ఈ వారం చక్కటి ఫలితాలు ఉన్నాయి మరి అష్టమ గురుడుతో పాటు అష్టమ రవి తర్వాత అష్టమ శుక్రుడు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఉండడం జరుగుతోంది కాబట్టి మీరంతా కూడా భార్యాభర్తల మధ్య ఎవరైతే గొడవలు ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఈ గొడవలు అయిపోవడానికి అవకాశాలు దగ్గరగా వచ్చినట్టుగా మీకు సిగ్నల్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది అష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రవి ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి అడ్డంకుల్ని మీకు తీసుకురావడం జరుగుతుంది అయితే ఆ అడ్డంకుల స్థాయి మరి ఈ యొక్క ఇంటెన్సిటీ అనేటటువంటిది తగ్గుతుంది అనమాట ఎంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళు కెన్ ఎక్స్పెక్ట్ ప్రమోషన్స్ అనమాట ఈ కన్యా రాశి వాళ్ళకి అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన తీవ్రమైనటువంటి కోపము తర్వాత భవిష్యత్తు గురించి దూరదృష్టి మీ పిల్లల్ని మీరు కాలేజీల్లో వేయాలా స్కూళ్ళల్లో వేయాలా అని చెప్పి దానిపైన మీరు చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి ధన వ్యయం తర్వాత ఇవంతా కూడా ఎనర్జీ ఖర్చు పెట్టి తిరగడము అనేటటువంటివి ఈ వారంలో మీరు చేయడం జరుగుతుంది బంధుమిత్ర వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది సష్టమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన శత్రువులను మీకు మిత్రులుగా చేసుకుంటారు శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు ఎంతవరకు మీకు కౌలుకు తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మాకు సరిగ్గా పంట రావడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళకు పంట రావడం అనేటటువంటిది జరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఈ చక్కటి రాణింపు రేణింపు అనేటటువంటిది ఉంటుంది మరి ఎంతకాలం ప్రమోషన్స్ రాదు అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వారంలో ప్రమోషన్స్ రావు కానీ ప్యానెల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు అనేటటువంటి కనబడుతున్నాయి మరి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి శుక్రుడు ఇరవై నాలుగు తర్వాత అష్టమస్థితి అవుతున్నాడు ఈ లోపల మీకు ఈ యొక్క శుక్రుడు మీనరాశిలో అత్యధికమైనటువంటి ఫలితాలు ఇస్తాడు దానివల్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు యాక్ట్ చేసినటువంటి సినిమాలు మంచి ఆదాయాన్ని తీసుకొస్తాయి ప్రొడ్యూసర్లు అందరూ బాగుపడతారు డైరెక్టర్లకి మంచి పేరు హీరోలకి మంచి పేరు హీరో మంచి ప్రతిష్టలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ వాచ్ఛాతుర్యం వలన మీరంతా కూడా ఈ చిట్ ఫండ్ల వ్యాపారస్తులు వీళ్ళు కొంచెం ప్రమాదాల నుంచి బయటకు రావడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే ఈ యొక్క రాహువు వల్ల మనకి జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో గొడవ పడ్డానికి ఉంటాయి అక్కడ కుజుడు బుధుడు డైరెక్ట్ అయ్యి ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి మీకు ఈ యొక్క మేనరాశిలో ఉంటాడు మరి దానివల్ల వితండవాదాలకు వెళ్లకుండా జాగ్రత్తగా కనుక మీరు వ్యవహారం వారాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకు దానం చేయడం ద్వారా మీరు ఈ వారం చాలా బాగుంటుంది